రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ఆదుకుంటుందన్నారు ఎంపీ కవిత. హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ప్లాటినం జూబ్లీ వేడుకలకు ఆమె అటెండ్ అయ్యారు. వివిధ రకాల పెయింటింగ్స్ చూసి కళాకారులను అభినందించిన కవిత ఆమె కూడా కళాకారిణిగా మారిపోయారు. స్వయంగా బతుకమ్మ బొమ్మను గీసి అందరిలో స్ఫూర్తిని నింపారు. ఆ తర్వాత కళాకారులకు బహుమతులు అందజేశారు ఎంపీ కవిత. సీతాకోక చిలుకలు ఉంటాయి, అవి మంచిగా అనిపిస్తాయి చూడడానికి మనం, కానీ వాటిని పట్టుకోవడానికి మనం ఎంత పరిగెడితే అవి అంత పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాయట, ఎగురుకుంటూ వెళ్ళిపోతాయట. కాబట్టి మనం సైలెంట్గా అవే చెట్ల దగ్గర నిలబడి వాటిని ప్రూన్ చేసుకుంటూ నీళ్లు పోసుకుంటూ పూలను పెంచుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు అవన్నీ వచ్చి మన దగ్గర వాళ్తాయట. సో మా గవర్నమెంట్ యాటిట్యూడ్ కూడా అట్లనే ఉంటుంది. హైదరాబాద్లో ఆర్ట్, హైదరాబాద్లో కళ అనేది పెరగాలంటే ఒక ఎనేబ్లింగ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి, అది క్రియేట్ చేయాలన్నటువంటి పట్టుదలతోనే మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరందరూ కూడా సీతాకోక చిలుకలు లాంటి వాళ్ళే. యు యాడ్ బ్యూటీ టు హైదరాబాద్, యు యాడ్ డెప్త్ టు హైదరాబాద్. సో మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా